180 ఉన్నాయి మొత్తం పీసెస్. కాబట్టి ఇప్పుడు అమ్మేస్తున్నా. దీంతోనే మన $100 ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. హే వాట్సప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద ర్యాంచ్ సిమ్యులేటర్. లాస్ట్ ఎపిసోడ్ మనం 69,000 చేంజ్ డాలర్స్ అట్లా సంపాదించినాం కదా, ఈ ఎపిసోడ్ దానికి కంటిన్యూషన్ అనుకోండి, అంటే పార్ట్ 2 అనుకోండి. ఇక సో ఈ ఎపిసోడ్లో ఈరోజు చేసేది మాత్రం $100,000 అర్న్ చేసేదాకా ఆడడమే. ఇక ఇప్పుడు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ కౌస్ని కొంటా, ఎందుకంటే మన దగ్గర 10 ఉన్నాయి. ఇంకా 2 కొన్నామంటే డైలీ 4 క్యాన్స్ వస్తాయి, అంటే పొద్దున 2 క్యాన్స్ నిండుతాయి, సాయంత్రం 2 క్యాన్స్ నిండుతాయి. మిల్క్ ప్రోడక్ట్స్ చేసుకోవడానికి కొంచెం మనకి 4 క్యాన్స్ అట్లున్నాయి అనుకో, డైలీ మంచిగా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కొంటే మనం మిగతా 30,000 అట్లా ఈజీగా చేసేవచ్చు. ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే జల్దీ జల్దీ పని అయిపోతుంది. కొంచెం ప్రోడక్ట్స్ కొన్నానే మనకి ఏదో ఒక టైంకి యూస్ఫుల్ అయితే ఉంటాయి, వేస్ట్ ఏం కావు. కరెక్ట్గా ఐటమ్స్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తా, ఎంత పైసలు అయితే నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళే చూసుకోవాలి. ఇక ఏవేవి అవసరం పడుతున్నాయి అన్నీ డిసైడ్ అయ్యి ఇంకా అవి కొనేసుకుంటా నేను. ఇంకా మీట్ బాల్స్ అయినా సాసేజెస్ అయినా చేయడానికి పందిల్ మెయిన్గా కావాలి. చూడండి ఇక్కడ కిటికీ నుంచే మీకు ఎన్ని కనిపిస్తున్నాయో. సో ఇప్పుడు ఏం చేసామంటే ఇంకైతే కొనా ప్రస్తుతానికి, వీటినే పెద్ద పందులను అన్నీ చంపేసి వాట్ మీట్తోనే చేసేసుకుంటా, ఉత్త చిన్న పందులను ఉంచుతా. ఒకవేళ ఫ్యూచర్లో పాపులేషన్ తక్కువ అనిపిస్తే మాత్రం 3 అయినా 4 అయినా ఫీమేల్ పిక్స్ని కొనుక్కోచ్చుకుంటాం, ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు వస్తారు, అవంతలవే పాపులేషన్ ఎక్కువైపోతాయి. మనం ఈ పని చేసుకునే లోపల అవి కొంచెం పెద్దగా అయిపోతాయి. ప్రస్తుతానికైతే పెద్ద పందులను చంపేసి కూలర్స్లో నింపేసుకుంటాం. ఆల్రెడీ ఎగ్స్ కూడా బాగానే ఉన్నాయి, వాటితోనే ఇక మనం సాసేజెస్ అయినా మీట్ బాల్స్ అయినా చేసేది. మీరే చూడండి ఎన్ని పందులు పెరిగిపోయినాయో, ఇన్ని పందులు ఉంచితే మనకేమో ల్యాగ్ అవుతుంది, కాబట్టి వీటిని చంపేసుడే నయం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ దీన్ని చంపేస్తాం, ఎందుకంటే ఏం అర్థమవుతలేదు. దీని తర్వాత కొంచెం ఆలోచించాలన్నా కానీ దీన్ని చంపేసి ఒక పని అయిపోతుంది, దాని తర్వాత ఆలోచించుకుందాం మెల్లమెల్లగా. పందిలిన్ల కొన్ని చనిపోయినవి కూడా ఉన్నాయి, ఫస్ట్ వాటిని స్కిన్ చేసేస్తా. నేను ఇంకా 2 డేస్ ఫుడ్ వేయలేను, దానివల్ల కూడా చనిపోయి ఉండవచ్చు ఇవన్నీ. అంటే గ్రానరీ నింపలేను, ఫుడ్ ఏం తెచ్చి వేసలేము కదా మనం, కొత్త గ్రానరీ నింపలేను. నేను ఎట్లనైనా చంపేద్దాం అనుకున్నా, కొంచెం సేఫ్ అయింది మనకు. ఇవన్నీలో పోయి ఇరుకుతూ ఉంటాయి, దిమాగ్ ఖరాబ్ అవుతుంది వీకెళ్ళి తీయాలంటే మీట్. వాటర్ ఎందుకు లేవు వీటికి, కొంచెం తక్కువ ఉంది కానీ మన దగ్గర వాటర్ అయితే బాగానే ఉన్నాయి. స్టన్నర్తో వేసేయచ్చు కానీ దాన్ని కొడుతుంటే మిగతా అవన్నీ ఉరికిపోతూనే ఉంటాయి, మళ్ళీ గేమ్ ఇంకా ల్యాగ్ అయితేనే ఉంటుంది. అట్లని గన్తో కొడితే ఏం పారిపోకుండా ఉంటాయా అంటే అట్లని కూడా కాదు, కానీ మనకి ఒక్క షాట్లో చచ్చిపోతాయి. స్టన్నర్ అంటే మనం 4-5 సార్లు కొట్టాలి, కొంచెం టైం అవుతుంది. నేను కూడా మధ్యలో ఏం చేసిన అంటే కొన్ని పందిలు ఫీమేల్ మేల్ కొంచెం ఎక్కువనే తెచ్చేసిన, కానీ నేను అనుకోలే మనకు సాసేజెస్కి పనికొస్తాయి కదా, పెరుగుతాయి పెద్ద అవుతాయి అని. కానీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది పాపులేషన్ దీన్ని, ఇంత ఎక్కువైతుంది అని అయితే నేను అనుకోలే. మీరు ఈ వీడియోని లాస్ట్ వీడియో చూడకుండా చూస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు, అది కొంచెం కంటిన్యూషన్లా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి. ఇంకా ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఉన్నా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇట్లానే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నా వల్ల అయినంత ట్రై చేస్తా. నేను ఈ పిగ్ మీట్ని కూలర్ స్టైల్లో కలెక్ట్ చేసి సాసేజెస్ చేసి దాన్ని హీట్ చేసి అమ్మేసి లోపల పక్కా ఈ చిన్న పందులన్నీ మళ్ళీ పెద్దగా అయిపోతాయి. ఇప్పుడైతే ప్రస్తుతము పెద్ద వాటిని కొనాలి పెట్టాలన్నట్లేదు, ఎందుకంటే చిన్నవి వదిలేసామంటే దానికి కొంచెం గ్యాప్ వేసి పెరిగిపోతాయి. మనం ఇప్పుడు చేసే కూడా కొంచెం ఎక్కువ డేస్ కన్జ్యూమ్ అయ్యే పనులు కాబట్టి మనం ఈ పనులు చేసే లోపల ఇవి చిన్న పెరిగిపోతున్నాయి అన్నమాట, అట్లా మనకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మీటే మాకు మస్త్ అయిపోతుంది సాసేజెస్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఇదంతా చేసే వరకు చాలా టైం పట్టేటట్టుంది. నేను కూలర్లో మొత్తము మీట్ అంతా కలెక్ట్ చేసేసి అక్కడ నుంచి చూపిస్తాను మీకు.
ఇప్పుడైతే పిగ్మెంట్ మొత్తం కూలర్స్ అలా కలెక్ట్ చేసుకొని పెట్టేసినాం. నిన్న నైట్ అంతా అదే పని అయింది మాకు. అటుగాడు అయితే మొత్తం అరేంజ్ చేస్తుండు. అంతసేపట్లో నేను ముందు చెప్పినట్టు 2 cows అయితే కొనుక్కొని వచ్చేసాను. ఎందుకంటే మిల్క్ మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే మిల్క్ ప్రోడక్ట్స్ వస్తే వాటి వల్ల కూడా కొంచెం పైసలు వచ్చే ఛాన్స్ ఉంది. పిక్స్ని కూడా కొనుక్కుందాం అనుకున్నా కానీ మీరే చూడండి, అవి బాగానే ఉన్నాయి, మస్తే ఉన్నాయి. ఇంకా చిన్న పందులు కూడా మనకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వద్దనుకుంటున్నా. ఇప్పుడైతే ఇవి ఈజీగా పెద్దగా అయిపోతాయి. ఇంకా మేము కలెక్ట్ చేయాల్సిన పార్క్ కూడా సగం ఉంది. మన వర్క్ కంప్లీట్ అయ్యే లోపల ఇవి పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. పందులు అయితే ప్రస్తుతానికి ఇప్పటికైతే వద్దు. కొంచెం పిగ్మీట్ మిగిలింది, ఎందుకంటే కూలర్ బాక్సెస్ అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి. వచ్చేటప్పుడు ఇంకా కొన్ని కూలర్స్ కూడా వండుకొని వస్తా. అయిపోయినాయి నా దగ్గర ఆల్మోస్ట్ 50 cooler boxes దాకా ఉండొచ్చు. ఇప్పుడు 50 అయిపోయినాయి అనుకుంటా. అందుకని ఇంకొంచెం పడతాయి కూలర్ బాక్సెస్, కొనుక్కొని వచ్చా వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా ఫస్ట్ జనరల్ స్టోర్కి వెళ్ళి కౌస్ కొనుక్కుంటా, 2 ఇంకా కూలర్స్ కొనుక్కుంటా, ఇంకా సాసేజ్ మిషన్, మీట్ బాల్ మిషన్స్ కూడా కొనుక్కుంటా. ఎందుకంటే నేను అప్పుడే కొని పెట్టుకున్నా, యూటీవీ గ్లిచ్ అయింది, అది ఇంకా కనబడలేదు. కాబట్టి కొన్ని ఎక్కువ మిషన్స్ ఉంటే మనకు పని కూడా ఫాస్ట్ అవుతుంది, అందుకనే అది కూడా కొందాం అనుకుంటున్నా. లాస్ట్ టైమే ఆ 2 మిషన్స్ మేనేజ్ చేయాలంటేనే కొంచెం ఎట్లనో అయింది. ఎందుకంటే మేనేజ్ చేసిన మంచినే కానీ టైం అనేది ఎక్కువ అవుతుండే అనమాట. మనీ లేకుండే కాబట్టి ఇంకేం చేయలేం. ఇంకోటి ఏంటంటే మొత్తం లార్జ్ అమౌంట్లు అమ్ముదాం అనుకున్నాం కాబట్టి అయ్యేదాకా ఇంకేం కొనలేం. అంటే మిగతా ఐటమ్స్ కొన్నాము, కావాల్సినవి పిక్స్, క్యాన్స్, కానీ మిషన్స్ అయితే కొనలేము, ఎందుకంటే అంత పైసలు మిగలలేవు. ఇప్పుడైతే నేను జనరల్ స్టోర్కి వచ్చేసాను. ఈడ 2 ఆవులు ఇంకా ముందు చెప్పిన సామాన్ తీసుకోవాలి. 2 cows తీసుకుంటే ఏంటంటే మెయిన్గా ఒక పని అయిపోతుంది. 4 cans వచ్చినాయంటే మంచి ఉంటుంది. మిల్క్ కూడా కొంచెం జల్లి జల్లి అవుతుంటుంది. ఇంకా మీట్ బాల్స్, సాసేజెస్, లడ్డు గడ్డ చూసుకున్న ఇద్దరం ఒక్కొక్క పని చేసుకున్న జల్లి జల్లి అయిపోతుంది. ఇంకా కౌస్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఒక్క దాంట్లో అన్ని కౌస్ వేసినామంటే మళ్ళీ ల్యాగ్ అవుతుంటుంది. ఇంకో బార్న్ హౌస్ కట్టి వేయొచ్చు, మంచినే ఉంటుంది ఐడియా. ఎందుకంటే నిజంగా మనము ఒక బాలన్స్లా తీస్తే లోడు గ్లిచ్ తప్ప ఏముండదు మనకు. మనం జర తక్కువ వేస్తేనే మనకు మంచి ఉంటుంది. అంత అవసరం పడితే కొంచెం దూరంలో ఇంకో బాలన్స్ కట్టుకొని వేసుకోవచ్చు. 2 transport అయిపోయినాయి లోపలికి. ఇప్పుడు పోయి ఇంకా మిగతా సామాన్ కూడా కొనుక్కోవాలి. గ్రానరీకి కూడా చాలా మనీ అవుతుంది. రోజు ఒక $200 అవుతుంది, ఎందుకంటే 100 hens ఇంకా 100 pigs కౌస్కి కలుపుంది కాబట్టి 100 పెట్టాల్సి వస్తుంది. దాని కూడా ఎలక్ట్రికల్ మీట్ గ్రైండర్ 1-2, ఇంకా ఇవి 1-2, వైట్ మోల్డ్, బ్లూ మోల్డ్ ఇంకా 2 తీసుకున్నాం కాబట్టి, ఇంకా స్టీల్ బకెట్స్ 2. నేను ముందు చెప్పలే కానీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి, ఎందుకంటే స్టీల్ బకెట్స్ కూడా అవసరం. ఇంకేం అవసరం పడతాయి, ప్యాన్స్ కావాలి, ఎందుకంటే అన్ని మీట్ బాల్ సాసేజెస్ చేయాలంటే మిషన్స్తో పాటు ప్యాన్స్ కూడా ఉండాలి. ఇంకా కూలర్ బాక్సెస్ కావాలి. ఇంకేముంది, అంతేగ ఒక 3 వేసుకుందాం అనుకుంటున్నా. ఎలక్ట్రికల్ మీట్ గ్రైండర్, ఇంకా సాసేజ్ మిషన్. ఆల్రెడీ మన దగ్గర 2 అవి ఉండే కాబట్టి ఇంటి దగ్గర అయితే 4 ఉంటాయి. ఇప్పుడు ఇవి 6, మొత్తం ఒక 10 అయితే ఇక ఇవి ఒక 10 చాలా పైసలు అయిపోతాయేమో. ఇవి స్టీల్ బకెట్స్ 2 చాలు, ఎందుకంటే కొత్తగా 2 ఆవులు యాడ్ అయినాయి కాబట్టి వాటి కోసం 2 అయితే సరిపోతాయి ప్రస్తుతం. ప్యాంట్స్ ఒక 4, లెవెల్ 1000 అవుతుంది మనకి. ఏం చేయాలో అర్థమవుతలేదు. కొనేసుకుందాం అనిపిస్తుంది కానీ మరీ లెవెల్ 1000 అయింది. నాకు ఎందుకో ఇంకా ప్యాంట్స్ ఎక్కువ పడతాయి అనిపిస్తుంది, ఎందుకంటే మిల్క్ ఇంకా సాసేజ్ మిషన్స్ వాటికి పడితే నేను తీసేసుకుంటున్నాను. ఇంకా తీసేసుకుందాం లేగా, ఎక్కువ పైసలు ఉన్నాయి కానీ మనం ప్రోడక్ట్స్ కూడా జల్ది జల్ది చేసినామంటే మనకే అడ్వాంటేజ్ అవుతుంది. అవి ఎప్పటికైనా పనికొస్తాయి, వేస్ట్ టైం కావాలి. మనం వేరే వీడియోస్కైనా ఎప్పుడన్నా సాసేజ్ చేయాలన్నా పనికొస్తాయి. ఓకే, చెక్అవుట్. మొత్తం 11,000 change అయితే ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉంది 56,000. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇంకో 50,000 వరకు చేయాల్సి, ఎందుకంటే 6,000 దేనికైనా ఖర్చు అయిపోవచ్చు. ఇట్లా సడన్గా ఏదైనా ఖర్చులు అయినాయి అంటే ఇట్లాంటి గ్రానరీ నింపడం,
అట్లా ఏదైనా ఎమర్జెన్సీకి ఇక 6,000 పక్కకు పెట్టేసండి. ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 ఆడాలి మనం. అయ్యో కూలర్స్ అసలు ఎక్కువనే తీసుకోలేదు, వన్నే తీసుకున్నా మర్చిపోయి. ఫస్ట్ ఇప్పుడు కూలర్స్ తీసేసుకుంటా. డైలీ $200 అయితే నాకు పక్క అవుతున్నాయి. మనం పెంచే యానిమల్స్ వల్లనే అవుతున్నాయి, ఎందుకంటే ఆడ గ్రానరీలు నింపితేనే నాకు $200 ఇట్లా అయిపోతాయి. కూలర్స్ అని తీసుకుందాం, ఒక 9 తీసుకుందామా, వద్దులే ఒక 19 తీసేసుకుందాం, పడుంటాయి ఇంకొక 1,800. 54,000 మిగిలింది మనకు అంతే. కొంచెం బండి ముంగట జరుపుకుందాం, ఎందుకంటే ముంగట జరుపుకుంటే మనకు ఈజీ అవుతుంది. ఇవన్నీ పెట్టాలన్నా బండి డిస్టర్బింగ్ ఉంటే మంచిగా ఉండదు అన్నమాట. సరే ఇవన్నీ అరేంజ్ చేసే వరకు టైం అవుతుంది. నేను ఇవన్నీ అరేంజ్ చేసేసి ర్యాంచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళి కూడా సెటప్ చేయాలి వీటిని అన్నింటినీ, ఎట్లా అరేంజ్ చేస్తామో అని. మేమైతే ఈ ట్యూబ్ లైట్స్ ఇవన్నీ ముందు పెట్టినవి తీసేసి మళ్ళీ ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఈజీగా అయిపోతుందని. మిగిలిన 2 ప్యాన్స్ అయితే లోపల వచ్చేసాయి. ఇక్కడ మేము ఇది పెట్టుకుని ఉండే, ఇక్కడ ఒక కాంపాక్ట్ కుక్కర్, ఇంక ఇక్కడ 2 ప్యాన్స్. ఇంకొక కాంపాక్ట్ కుక్కర్ అయినా కొనుక్కుంటాం, నాకు తెలిసి ఇంకొక కాంపాక్ట్ కుక్కర్ సరిపోతుంది. ఇంకొక 3 అయినా కొనుక్కుంటాం, అట్లా కొనుక్కొని వస్తాం. కానీ మెయిన్గా నాకు యూటీవీ లేని లోటు అయితే తెలుస్తుంది, దాని బాధ అర్థమవుతుంది, అంటే నాకు బాధ అవుతుంది. అది ఎట్లా అంటే చిన్న వెహికల్ ఉంటుంది, ఎక్కువ స్టోరేజ్ ఇస్తుంది, కొంచెం ఎక్కడికంటే అక్కడ తీసుకోవచ్చు దాన్ని. ఇంకా చిన్న చిన్న ఏరియాలకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ప్రతిసారి స్మాల్ ట్రక్ని ఇంకా మన పికప్ని నేను తీసుకొని వెళ్ళలేకపోతున్నా, అందుకని నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ యూటీవీ కొనేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను కార్ షాప్కి వెళ్ళి యూటీవీ కొనుక్కొని మళ్ళీ అక్కడ నుంచి హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళిపోతా. హార్డ్వేర్ స్టోర్లో కాంపాక్ట్ కుక్కర్ చూస్తా. ఇక్కడ 3 సెటప్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక 3 కొందాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇట్లా చేసి ఒకటేసారి కొంచెం ఎక్కువ అమౌంట్లలో అయిపోతుంటుంది, టైం కూడా మస్తు సేవ్ అవుతుంది. ఇంకా హార్డ్వేర్ స్టోర్లో మిల్క్ క్యాన్స్ కూడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి, ఉంటే తీసుకుందాం అవి కూడా. ఇప్పుడైతే నేను కార్ షాప్కి వచ్చేసిన, ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్ళి ఒక యూటీవీ నేను అయితే కొనుక్కుందాం ఫస్ట్. బైకార్ అంతే, ఎక్కువ టైం వేస్ట్ చేసేది కూడా లేదు దీంతో, సీదా బైకారే. నిజంగా యూటీవీ లేకపోతేనైతే కొంచెం వర్క్ తేడా అర్థమవుతుంది. అది ఎందుకంటే మస్తు హెల్ప్ అవుతుంది అది మనకు, ఇట్లా దగ్గర దగ్గరకైనా దూరం అంటే వెహికల్ చిన్నగా ఉంటుంది మనకు మంచి ఉంటుంది కాబట్టి యూటీవీ బెస్ట్ అనే చెప్పాలి. చిన్న ఉన్నా ఇప్పుడు కూలర్స్ కూడా దాంట్లో ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూటీవీయే ఇక దీనికి ఏ కలర్ వేయాలి, డార్క్ బ్లూ వేసేసాలా, వద్దులే వైట్ వేసాం, ఎందుకంటే ఏ వెహికల్కి నేను వైట్ కలర్ వేయలేను, బ్లాక్ కలర్ అయితే వేసిన. ఓకే కలర్ అయితే వేపించేసేసిన. ఫ్యూల్ అయితే మనకు చాలా తక్కువ ఇచ్చినారు, అందుకనే మనం ఫస్ట్ గ్యాస్ స్టేషన్కి వెళ్దాం, ఎందుకంటే హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళే లోపలనే ఫ్యూల్ అయిపోయింది అనుకో కష్టమవుతుంది. ఫస్ట్ ఆడికి వెళ్ళి ఫ్యూల్ కొట్టించేసుకుంటే ఒక పని అయిపోతుంది. ర్యాంచ్లో కూడా బాగా జెర్రీ క్యాన్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఫ్యూయల్ నింపియాలి. అట్లా చిన్న చిన్న పనులు అయితే మస్తు మిగిలిపోతున్నాయి. అవన్నీ చేద్దామనుకుంటున్నా కానీ టైం అయిపోతుంది వాటికే. ఆ టైంలో నేను ఒక కొత్త వీడియో ఆడవచ్చు అనమాట, అందుకే నా చిన్న చిన్న పనులు అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయి, అవి పట్టించుకోకండి మీరేమి. అది ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికితే మాత్రం అవి కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఓకే ఇప్పుడైతే నేను గ్యాస్ స్టేషన్కి వచ్చేసిన, ఇప్పుడు ఫ్యూల్ జల్దీ జల్దీ కొట్టించేసుకొని వెళ్ళిపోదాం, మనకు చాలా పని ఉంది చేసేది. వైట్ కలర్ అయితే నిజంగా మస్తు అనిపిస్తుంది, ఇప్పటి వరకు ట్రై చేయలేం, కొంచెం కొత్తగా కూడా అనిపిస్తుంది నాకు. సరే ఇప్పుడు మనము ఈ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళిపోయి కాంపాక్ట్ కుక్కర్ కొనుక్కోవాలి. ఇంకా ముందు చెప్పినా కదా 2-3 ఐటమ్స్ కొనుక్కునేది ఉంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసాం. ఎంతసేపు ఇంకొక 30,000 చేసి అయిపోతుంది అనిపించింది, కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే చేయాల్సి వచ్చింది. మనం కరెక్ట్గా ఆల్మోస్ట్ 50,000 మళ్ళీ చేయాల్సి వస్తుంది. 50,000 చేయాలంటే నిజంగా మాటలు కాదు, ఎందుకంటే నేను మీకు ఆ మేకింగ్ అలాంటివి రొటీన్ ల్యాగ్ అని చూపాను, కానీ అది పెడితే మస్తు సేఫ్ అవుతుంది అన్నమాట. అదంతా మొత్తం కష్టపడింది, మొత్తం అదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాం మేము, లేకపోతే మస్తు టైం అవుతుంది, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది నేను ఎంత టైం ఆడుతానో గేమ్ మీద. అదంతా పెట్టినా కానీ నాకే బెనిఫిట్, వీడియో డ్యూరేషన్ పెరుగుతుంది. కానీ
అది రొటీన్ వర్క్ సేమ్ వర్క్ కాబట్టి పెట్టాను నేను ఎక్కువ శాతం అయితే మీకు ఇట్లా బోర్ రాకుండా చూడడానికి ట్రై చేస్తా కానీ నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా కష్టం ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఆడిందంటే ఇక ఆడు రోజులు రోజులు ఆడాల్సి వస్తుంది ఇప్పుడైతే నేను హార్డ్వేర్ స్టోర్కి వచ్చేసాను ఇక మన బండి పార్క్ చేసేసి నేను చెప్పిన ఐటమ్స్ కొనుక్కోవాలి ప్యాన్ ఉంది నయమైంది మళ్ళా జనరల్ స్టోర్కి వెళ్ళబోవాలా అనుకున్నాను నేను ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్ కాంపాక్ట్ కుక్కర్ ఎందుకంటే కాంపాక్ట్ కుక్కర్ కొంటున్నాం కాబట్టి ప్యాన్ కూడా కొనాలి మళ్ళీ మిల్క్ దేంట్లో చేస్తాం ఒక 3 ప్యాన్స్ 3 కాంపాక్ట్ కుక్కర్స్ ఇంకా ఏదో అనుకున్నా నేను మర్చిపోతున్నా గుర్తొచ్చింది మిల్క్ క్యాన్స్ ఎట్లయినా నా దగ్గర 6 ఉన్నాయి కాబట్టి ఒక 2 తీసేసుకుంటా $843 అవుతుంది చెక్అవుట్ పడితేయో పట్టే అనిపిస్తుంది యూట్యూబ్లో ఎందుకంటే కాంపాక్ట్ కుక్కర్స్ మనకు బాక్స్లలో రావు ఓపెన్లు వచ్చేస్తే అది ఒక్కటి జర జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి మనము ప్యాన్స్ అయితే కాంపాక్ట్ కుక్కర్ మీద పెట్టేయచ్చు ఓకే పట్టేసేలే ఈజీగానే ఓకే పట్టేసినాయి అన్నీ ఇప్పుడు సీదా మనం బ్రాంచ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం బ్రాంచ్కి వెళ్ళిన తర్వాతనైతే మెయిన్గా నేను చేసేదైతే 2 పనులు ఉన్నాయి ఫస్ట్ ఆవులకి పాలు విండాలి ఇంకా ఇవన్నీ సెటప్ చేయాలి పాలు విండుడైతే మస్తు కష్టమైపోతుంది ఎందుకంటే మస్తు ఎక్కువ ఆవులు ఆల్రెడీ 10 ఉన్నాయి కాబట్టి దాన్ని అన్నిటినీ మేనేజ్ చేసి బకెట్ పెట్టి తీయడం చాలా టైం కన్స్యూమింగ్ అవుతుంది ఆల్మోస్ట్ మొత్తం పాలు తీసి క్యాన్లా ఫిల్ చేసే వరకు నాకు రాత్రి 11:30-12 అయిపోతుంది అందుకనే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫిక్స్ అయిపోయినాం ఆల్రెడీ ఎట్లా అంటే నేను మిల్క్ ప్రోడక్ట్ చూసుకుంటా లడ్డు వాడు మీట్ బాల్ సాసేజ్ పన్ చూసుకుంటాడు ఎందుకంటే నాకు వీటికే మ్యాక్సిమం టైం అయిపోతుంది పొద్దున అంతే టైం కన్స్యూమ్ అవుతుంది సాయంత్రం కూడా అంతే టైం కన్స్యూమ్ అవుతుంది ఆల్మోస్ట్ కొంచెం ఎంతో ఒక 3-4 అవర్స్ అయితే ఈజీగా అయిపోతుంది ఆడనే మనకి ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలన్నా మిల్క్ క్యాన్స్ పొద్దున 2 వస్తాయి మనం కరెక్ట్గా తీస్తే మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ అవుతుంది అనుకోండి మళ్ళీ 2 వస్తాయి ఇంకా మిగతా టైం నేను చేసుడే ఉంటాయి మిల్క్ ప్రోడక్ట్స్ కాబట్టి మ్యాక్సిమం టైం నాకు ఇలానే వెళ్ళిపోతాయి లడ్డుగాడైతే ఆ మీట్ బాల్ సాసేజ్ పని చూసుకుంటాడు నేను ఈ పని చూసేసుకుంటా ఓకే ఇప్పుడైతే నేను చీజ్ చేయడానికి ఇట్లా మొత్తం సెటప్ చేసేసుకున్నా ఇప్పుడు నేను నార్మల్గా రిక్వైర్డ్ ప్రోడక్ట్స్లో ప్రైస్ చెక్ చేసుకుందామని వచ్చిన కానీ రిక్వైర్డ్ ప్రోడక్ట్స్లో అయితే ఎగ్ ఉంది కాబట్టి నాకు తెలిసి మన ఐటమ్స్ అయితే కొన్ని ఎక్కువ ప్రైస్కే అమ్ముడుపోతే అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం చేసే దాంట్లో ఆల్మోస్ట్ అన్నిట్లో ఎగ్గేసాం కర్డ్లో కూడా ఎగ్గేస్తాం నీట్ బాల్ సాసేజ్లో ఎగ్గేస్తాం ఇంకా చీజ్లో కూడా ఎగ్గేసే చేస్తాం ఇప్పుడు ఎట్లయినా తెచ్చేస్తాం ఇంకా ఆఫర్ ఉంది ఇప్పుడు ఎంత వస్తా అంతే ఇక అమ్మేస్తా ఓకే 23,000 కొంచెం చేంజ్ డాలర్స్ వస్తుంది అంటే నియర్లీ 24,000 ఓకే ప్రైస్ అయితే కొంచెం బాగానే ఉంది ఇప్పుడు సెల్లాలు కొట్టేస్తున్నా నేను ఇప్పుడైతే మన అకౌంట్లో హౌస్ హోల్డ్ బ్యాలెన్స్లో $75,000 వచ్చేసినాయి ఇంకొక $25 చేసేసినామంటే ఈరోజు కాన్సెప్ట్ అయిపోతుంది ఇప్పుడైతే నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూలర్స్లో కలెక్ట్ చేసేసిన ఇప్పుడైతే వీటిని అన్నిటినీ తీసుకొని అమ్మాలి ఇంకొకటి స్మాల్ ట్రైలర్ కూడా కొన్ని ఉండే అది నేను ఆఫ్ రికార్డింగ్లో ఆడేసిన అది మీకు చూపేలే స్మాల్ ట్రైలర్ మీద ఉన్నాయన్నీ సాసేజెస్ ఇంకా యూటీ మీద ఉన్నాయన్నీ పార్క్ మీట్ ఇంకా దాన్ని సాసేజ్ లెక్క అట్లా ఏం చేయలేను అది ఉత్త పార్క్ మీటే అది నార్మల్గానే అమ్మేజాం అనుకుంటున్నా యూటీ మీద ఉన్నాయి ఎందుకంటే నేను సాసేజెస్ అన్నీ చేసే లోపల పందుల పాపులేషన్ మస్తు ఎక్కువైపోతుంది గేమ్ కూడా ఫుల్ ల్యాగ్ అవుతుంది ఇంకా ఎక్కువ ల్యాగ్ కాకముందే పని ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నా అందుకనే ఇప్పుడు నేను పిగ్ మీట్ని అయితే కొంచెం మిగిలిపోయిందని అట్లనే పెట్టేసినా ఏం చేయలే ఎందుకంటే పందుల పాపులేషన్ మరీ ఎక్కువై కొన్ని బయటకు కూడా వచ్చేస్తున్నాయి బానోస్లోకి వెళ్ళి అవి ఇట్లా ఉరుకొచ్చేసేస్తున్నాయి ఒక్కసారి ఇట్లా డోర్ తీయంగానే అందుకనే ప్రస్తుతం అయితే ఫస్ట్ ఇవి అమ్మేద్దాం అనుకుంటున్నా ఒకవేళ అమ్మేసిన తర్వాత మంచి ప్రైస్ వచ్చినా నేను అదే చేస్తాను ఒకవేళ రాకపోయినా కానీ అదే చేస్తాను ఎందుకంటే చేసే లోపల అవి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట గేమ్ ల్యాగ్ గ్లిచ్ ఏంటంటే మళ్ళా గలీజ్ ఉంటుంది అందుకనే ఇప్పుడు జల్దీ అయితే చేసేస్తాను నేను ఒకవేళ మన లక్ మంచి ప్రైస్ వస్తే మాత్రం ఇక మనకే మంచిది జల్దీ పైసలు జమ్ అయిపోతాయి
ఇప్పుడైతే మేము వచ్చేసినాం బర్గర్ షాప్కి, ఇక్కడ పెట్టేస్తా. ఫస్ట్ మేము పార్క్ పెట్టేస్తాం, ఈ యెల్లో కలర్ ఏరియాలో పార్క్ పెట్టేస్తా. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం స్మాల్ ట్రైలర్ని తీసుకుందాం, ఎందుకంటే రెండు ఒకటేసారి వస్తాయి. అసలు ఏం కాదు, ఒక్కసారి ట్రై చేద్దాం, ఎందుకంటే ఇలాంటివి చేయాలంటే కొంచెం భయం అవుతుంది, కొంచెం గేమ్ గ్లిచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలాంటివి చేస్తే. పందులు అయితే నిజంగా మస్తు పాపులేషన్ పెరిగిపోయింది వాటివి. ఓకే చాలు, ఇంతనైనా కనీసం అయ్యింది. పార్క్ సాసేజ్ ఉంది రిక్వైర్డ్ ప్రోడక్ట్స్లలో, ఆల్మోస్ట్ వచ్చేసినాయి రెండు యెల్లో ఏరియాలల్లో. సరే ఒకసారి ఇప్పుడు రేట్ ఎంత వస్తుందో ఒక్కసారి చూసాం. సలామీ $105, $24,000 అయితే చూపిస్తుంది. పార్క్కి $30, మొత్తం $360 బాక్స్కి. ఓకే సెల్ఆల్ కొట్టేస్తున్నా నేను. $99,263 వచ్చినాయి మొత్తం మన హౌస్ హోల్డ్ బ్యాలెన్స్లో. ఇంకొంచెం అయితే అయిపోతుంది, ఎంత ఒక $800 అయితే అయిపోతుంది అంతే. అవి ఇంకా అయితే నేను ఏం చేయను, ఎగ్ వేసి సాసేజ్ అలాంటివి ఏం చేయను, ఉత్త పార్క్ మీట్ తీసుకొచ్చి అమ్మేస్తాను. మళ్ళీ ఇంకోసారి వచ్చి వాటిని అమ్మేసానంటే ఇక మన $100 కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఇప్పుడైతే నేను మన బానోస్ దగ్గరకు వచ్చేసిన, చూసినారా ఎన్ని పందులు పెరిగిపోయినాయి. నేను అప్పుడు స్టార్టింగ్లో షూట్ చేసిన కదా, అప్పుడు చూపించినప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా ఉండే, చూసినారు కదా ఎంత పెద్దగా అయిపోయినవి. మనకు కూడా మస్తు రోజులైంది వీటి సాసేజెస్ అన్నీ చేయడానికి. నేను అప్పుడే గెస్ట్ చేసి చెప్పినా కదా మనం చేసే లోపల ఇవి అయిపోతాయని. అప్పటికే నేను మీట్ సగమే కలెక్ట్ చేసి ఉండే, ఇప్పుడు ఇంకా వీటిని కూడా చంపి దీన్ని కూడా కలెక్ట్ చేయాలి. ఫుల్ గ్లిచ్ అయిపోతుంది గేమ్, ఎందుకంటే ఇవి ఎక్కువ పాపులేషన్ వచ్చినాయంటే అదే ప్రాబ్లం అనమాట. గేమ్ అనేది ఇక మన కంట్రోల్ ఉండదు, మెల్లమెల్ల గ్లిచ్ లాగ్ ఇట్లా అయిపోతుంటుంది, మనం కష్టంగా ఆడాల్సి వస్తుంది. అందుకనే నేను ఇవన్నీ చూస్తుంటేనే భయమైతే అనమాట. సరే ఇంకా నేను ఏదో ఒకటి చేసి మెల్లమెల్ల కలెక్ట్ చేసుకొని అమ్మేస్తాను. ఇంకా $1,000 కదా, కానీ ఇంకా కొంచెం ఎక్కువనే కలెక్ట్ చేసుకొని అమ్మేబుద్ది అవుతుంది. ఎట్లయినా సాసేజెస్ అవన్నీ ఏం చేసలేం కదా. చూసాను ఇక గేమ్ గ్లిచ్ బట్టి మంచిగా స్మూత్గా నడిస్తే ఇక ఎక్కువనన్నా అమ్మేస్తా. ఎక్కువతే ఒక పని చేశాను, కొత్త వాటిని చంపడం కన్నా పాత మిగిలిపోయిన మీట్ అయినా కలెక్ట్ చేస్తా. ఇక చూస్తా ఇక గేమ్ని బట్టి గ్లిచ్ని బట్టి ఎట్లయితే అట్లా చేసేస్తా. ఓకే నేనైతే ఇప్పుడు కొన్ని డబ్బలు తీసుకొని మన బెస్ట్ బర్గర్ షాప్కి అయితే వచ్చేసాను. ఈ డబ్బలతోనైతే నాకు తెలిసి ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నాను నేను. 1,000 వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకుందాం. రిక్వైర్డ్ ప్రోడక్ట్స్లోనైతే పార్క్ మీట్ బాల్ ఉంది, ఇంకా ఎగ్ కూడా మనం ఏం తీసుకురాలేము, చికెన్ కూడా మనం ఏం తీసుకురాలేము, ఉత్తి పార్క్ ఒకటే తీసుకొచ్చినాం. ఓకే ఇప్పుడు చూస్తున్నా ఎంత రేట్ వస్తుందని. అమ్మాయ $5,000 వస్తుంది, 1,000 కన్నా ఎక్కువనే. అంటే బాక్సెస్ చేసేటప్పుడే నాకు అర్థమైంది కొంచెం ఎక్కువ రావచ్చని, కానీ డౌట్ ఉండే కొంచెం ఇక వస్తుంది రాదు అని. ఎట్లయినా రిక్వైర్డ్ ప్రోడక్ట్స్లో లేదు, ఎట్లనైనా మనకు కావాల్సిన అమౌంట్ కన్నా కొంచెం ఎక్కువనే చూపిస్తుంది. 180 ఉన్నాయి మొత్తం పీసెస్, కాబట్టి ఇప్పుడు అమ్మేస్తున్నా. దీంతో మన $100 ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు $99,000 ఉండే, ఇప్పుడు 98 ఎట్లయింది అని అనుకోకండి. ఎందుకంటే మన బాన్ హౌస్ దగ్గర గ్రానరీలో ఫుడ్ చెప్పిన కదా కడతానని, అది కడితే కొంచెం మైనస్ అవుతాయి మనీ. ఏం చేయాలి, రోజు అంత ఫుడ్ తింటున్నాయి అవి. ఓకే వీడియోలో అయితే మనం అనుకున్న కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నేను ఇంతటితో ఆపిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది.